ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని మాటలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. లోకరక్షకుడు అనే అంశాన్ని మనం ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3:16 నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఈరోజు మనం ధ్యానించే అంశము లోకరక్షకుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు అంటే ఆ ప్రేమకు కొలత లేదు, ఆ ప్రేమకు లిమిట్ లేదు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమ ఆయనను బలవంతం చేసింది కనుక తన ప్రియకుమారుడు మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును మన కోసం ఆయన త్యాగం చేశాడు. నీ కోసం నా కోసం ఆయనను బలి చేశాడు. నీ కోసం నా కోసం, నీకు నాకు రక్షణను అనుగ్రహించడానికి, నిన్ను నన్ను సజీవులుగా నిలబెట్టడానికి, తన సన్నిధిన నిందారహితులుగా నిలబెట్టుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు బలి చేయాల్సి వచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి గమనించండి, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ కార్యాన్ని చేయగలిగాడు. ఒకవేళ మనం ఎవరినైనా ప్రేమించినట్లయితే, ఒకవేళ మనం ఎవరినైనా అభిమానించినట్లయితే, మన సహోదరులు కావచ్చు, మన స్నేహితులను కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరినైనా సరే మనం ప్రేమించినట్లయితే, అభిమానించినట్లయితే, వారి పట్ల స్నేహపూర్వకమైన భావం మనం కలిగి ఉన్నట్లయితే, ఆ స్నేహానికి గుర్తుగా, ఆ ప్రేమకు గుర్తుగా వారికి ఏం చేస్తాం? బహుమానాలు ఇస్తాం కదా, బహుమానాలు ఇస్తాం. అవి మన స్తోమతకు తగిన విధంగా ఉంటాయి. కొంతమంది వస్తువులు బహుమానాలుగా ఇవ్వచ్చు, కొంతమంది టీవీ బహుమానంగా ఇవ్వచ్చు, కొంతమంది విలువైనటువంటి నగలను బహుమానంగా ఇవ్వచ్చు, డబ్బును బహుమానంగా ఇవ్వచ్చు. ఇలా ఎవరి స్తోమతకు తగిన విధంగా వారు బహుమానాలు ఇస్తూ ఉంటారు, వారి స్నేహానికి గుర్తుగా, వారి ప్రేమకు గుర్తుగా. కానీ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఎందుకు మన కోసం త్యాగం చేశాడు? మనల్ని ప్రేమించాడు కాబట్టి. అంటే తండ్రి అయిన దేవుడికి ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే మనమే ఇష్టం. మనల్ని ఎక్కువ ప్రేమించాడు. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మనల్ని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆ రక్షించే క్రమములో, అలా రక్షించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన తన కుమారుణ్ణే త్యాగం చేసేసాడు. అంతగా నిన్ను నన్ను ప్రేమించాడు, అంతగా నీ మీద నా మీద ఆయన ప్రేమను చూపించాడు. ఒకవేళ ఇదే స్థానంలో మనముంటే ఈ విధంగా త్యాగం చేయగలమా? ఈ విధంగా మనిషిని ప్రేమించగలమా? ఈ విధంగా మనుషుల కోసం త్యాగపూరితంగా వ్యవహరించగలమా? చేయలేము, ఖచ్చితంగా చేయలేము. ప్రభు అయిన యేసుక్రీస్తుని త్యాగం చేయటం ద్వారా తండ్రి అయిన దేవుడు మన పట్ల తన ప్రేమను చూపించాడు. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టే మనం ఆయన్ని ప్రేమించాం. అంతేగాని మనం ప్రేమించాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమించలేదు. మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, దౌర్భాగ్యులుగా ఉన్నప్పుడు, నీచులుగా ఉన్నప్పుడు, మన జీవితం ఎవరికి ఉపయోగకరంగా లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీ స్థితిని, నా స్థితిని చూశాడు. అనాథలుగా మనల్ని విడిచిపెట్టలేదు, నిస్సహాయకులుగా మనల్ని విడిచిపెట్టలేదు. అలా విడిచిపెట్టలేదు కాబట్టే ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విషయాన్ని గమనించండి, ప్రయోజకుడు కానటువంటి కొడుకును బట్టి ఏ తండ్రి సంతోషించగలడు? ఉపయోగం లేనటువంటి కూతురును బట్టి ఏ తల్లి సంతోషించగలదు? ఎటువంటి మేలు లేనప్పటికీ కుటుంబం మీదకి గొడవలు తెస్తున్న కొడుకును బట్టి, కుటుంబం మీదకి గొడవలు తీసుకొస్తున్న కూతురును బట్టి, పరువును తాకట్టు పెడుతున్నటువంటి కొడుకును కూతురును బట్టి కానీ ఏ తండ్రి, ఏ తల్లి సంతోషించగలరు? సంతోషించలేరు. తప్పులు చేస్తున్న వారిని బట్టి, దొంగతనాలు చేస్తున్న వారిని బట్టి,
అసహ్యంగా మాట్లాడే వారిని బట్టి, తప్పుడు జీవితం జీవిస్తున్న వారిని బట్టి ఎంత మంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు, ఎంతగా గాయపరచబడుతూ ఉన్నారు, ఎంతగా వాళ్ళ మనసు రోధిస్తూ ఉన్నది చూడండి. ఇలాంటి వారిని బట్టి వారి తల్లిదండ్రులే అంతగా బాధపడుతూ ఉన్నారే, అంతగా నలిగిపోతూ ఉన్నారే. మరి అలాంటి వారిని బట్టి ఏ తండ్రి ఏ తల్లి సంతోషంగా ఉండగలరు? ఉండలేరు. కానీ అలాంటి స్థితిలో ఉన్న తమ బిడ్డల్ని వారు బాగు చేసుకోలేకపోవచ్చు, కానీ అలాంటి స్థితిలో ఉన్న వారి బిడ్డల జీవితాలను తీసుకొచ్చి దేవుడి చేతికి అప్పగిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితాలని బాగు చేస్తాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితాలని నిలబెడతాడు. చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు బిడ్డలను బట్టి, చాలామంది తల్లిదండ్రులు బిడ్డలను బట్టి బాధపడుతూ ఉన్నారు, డ్రగ్స్కు బానిసైనటువంటి బిడ్డలను బట్టి బాధపడుతూ ఉన్నారు, మధ్యానికి బానిసై రాత్రంతా తాగుతూ జీవిస్తున్నటువంటి బిడ్డలను బట్టి తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు, చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి కొడుకును బట్టి కూతురును బట్టి తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు, మందలిస్తే సరిచేస్తే హెచ్చరిస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు, ఇంట్లో నుంచి పారిపోతాము అని బెదిరిస్తున్నారు, మీ మీద కేసు పెడతామని బెదిరిస్తున్నారు, అర్ధరాత్రుల వరకు క్లబ్బుల్లో పబ్బుల్లో తిరుగుతూ తల్లిదండ్రులు మందలిస్తే తల్లిదండ్రులు సరిచేయాలని చూస్తే వారినే బెదిరిస్తున్నారు. ఇలా జీవించే కొడుకులను బట్టి ఇలా జీవించే కూతుర్లను బట్టి తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా? ఉండదు. బహుగా బాధపడుతున్న తల్లిదండ్రులు, ఇలాంటి వారిని ఎవరు బాగు చేయగలరు? ఇలాంటి వారిని ఎవరు ఉద్ధరించగలరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉద్ధరించగలరు. ఆయన చేతికి నీ బిడ్డ జీవితాన్ని అప్పగించు. ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు, బాధపడుతూ ఉండడం వల్ల ఉపయోగం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే, నీ కుమారుడి జీవితాన్ని అప్పగిస్తే ఆయన బాగు చేస్తాడు, ఆయన ఉద్ధరిస్తాడు. నీ కుమారుని దేవుడు ప్రేమిస్తున్నాడు, నీ కుమారుని రక్షించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ కుమారుని రక్షించవచ్చు, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే కన్నీటి ప్రార్థన ద్వారా నీ కుమార్తె జీవితాన్ని దేవుడు బాగు చేయవచ్చు. విసుగు చెందవద్దు, నీ బిడ్డలను బట్టి ప్రార్థన చేయి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్నాడు, దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడు తన ప్రేమను మన పట్ల చూపించాడు. నీ బిడ్డల పట్ల నువ్వు ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నావో, నీ పట్ల, నీ కుమారుడు పట్ల, నీ కుమార్తె పట్ల దేవుడు అటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. అటువంటి ప్రేమతో నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు, ఆ ప్రేమను సిలువలో చూపించాడు. ఎంతగా చూపించాడు? లోకం పుట్టినది మొదలుకొని నీ కోసం నా కోసం సిద్ధం చేశాడు దేవుడు పరలోకాన్ని. నశించి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న మనిషిని దేవుడు ప్రేమించి ఆ మనిషిని రక్షించి ఆ మనిషికి క్షేమకరమైన జీవితాన్ని అనుగ్రహించి అలా జీవిస్తూ ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఆ మనిషి సురక్షితంగా నెమ్మదిగా జీవించడానికి అనుకూలమైనటువంటి స్థలము అనగా పరలోకాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను విడిచిపెట్టలేదు, నిన్ను నన్ను అనాథలుగా విడిచిపెట్టలేదు, నిన్ను నన్ను మన కర్మకి వదిలిపెట్టలేదు. మన జీవితం పాటుకు మనల్ని ఆయన వదిలివేసేయలేదు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న వారిని దేవుడు వెతికి రక్షించాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నీకోసం నా కోసం విలువైనటువంటి జీవిత విధానాన్ని ఏర్పరిచాడు. ఈ లోకంలో ఒక సామాన్యుడిగా జీవించాడు. ఒక సగటు మనిషి ఎలా జీవిస్తాడో అటువంటి జీవిత విధానాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగి జీవించాడు. ఎందుకోసం? నిన్ను నన్ను రక్షించడానికి, నీకు నాకు విలువైన రక్షణను అందించడానికి, నిన్ను నన్ను తన స్థానంలో నిలబెట్టుకోవడానికి, తనతో పాటు సమవారసుడిగా నిలబెట్టడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో మాదిరికరమైన జీవితం జీవించాడు. సరైన నివాస స్థలం లేకుండా ఉన్నాడు. ఎన్నోసార్లు ఆకలితో అలమటించిపోయాడు. ఎన్నోసార్లు ప్రభు అయిన యేసుక్రీస్తు సేవ చేస్తూ ఉన్న క్రమంలో ఎంతగానో అవమానాలను తట్టుకున్నాడు, ఎన్నిటినో నిందలను భరించాడు. ఎందుకోసం? నీకోసం నా కోసం, నిన్ను నన్ను రక్షించటం కోసం, నీకోసం నా కోసం ఒక విలువైన జీవిత విధానాన్ని ఆయన చూపించాడు. ఏ రోజు తనను తాను గొప్ప చేసుకోవాలని ఆశించలేదు, ఏ రోజు తననే గొప్పవాడిగా చూపించుకోవాలని ఆయన ఆశపడలేదు. ఒక సామాన్యుడిగా జీవించాడు. బహు కఠినమైన శిక్షణ తను తీసుకున్నాడు. బహు పేదరికంలో ఆయన ఉన్నాడు. కాలినడకనే సేవ చేశాడు. తండ్రి చిత్తము చేయటమే తనకు ఆహారంగా భావించాడు. అలా
జీవించి మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు. ఎందుకు చూపించాడు? నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి, ఆ విధంగా నువ్వు నేను జీవించాలని ఆయన ఆశించాడు కాబట్టి అలా జీవించమని మనకు నేర్పించి చూపించి వెళ్ళాడు. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అటువంటి జీవిత విధానాన్ని నీకోసం నా కోసం చూపిస్తూ ఉంటే, రక్షించడానికి సిద్ధంగా ఉంటే, రక్షణ పొందుకోవడానికి నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? రక్షించబడకుండా నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతే ఎలా? దేవుడు అంటే పట్టనట్టు జీవిస్తే ఎలా? అది సరైంది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగం ఎందుకోసం తెలుసా? నీకోసం నా కోసం, నిన్ను నన్ను రక్షించటం కోసం. ప్రియ సహోదరుడా, ఇప్పటికీ కూడా రక్షించబడని వారు ఎంతోమంది ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని వారు చాలామంది ఉన్నారు. అనేక మారుమూల గ్రామాల్లో యేసుక్రీస్తు పేరు కూడా తెలియకుండా జీవించేటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి వారందరికీ ఎవరు తెలియజేస్తారు దేవుని గురించి? వారందరికీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఎవరు తెలియజేస్తారు? తెలియజేయాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది, నా మీద ఉన్నది కదా, మన మీదే కదా ఉంది. మనమే కదా మన జీవితం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుని తెలియజేయాల్సింది. మనమే కదా ఆయనను ఇతరులకు తెలియజేయాల్సింది. దేవుడు తన ప్రేమను చూపించాడు. దేవుడు తన ప్రేమను సిలువులో ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడో చూపించాడు. మరి మనం ఆయన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నామో మనం తెలియజేయాలిగా. ఆయన పట్ల ఎటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నామో తెలియజేయాలిగా. మన కోసం తన జీవితాన్నే త్యాగం చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నేను మీకోసం నా జీవితాన్ని త్యాగం చేశాను. నా స్థానంలో ఈ లోకంలో మీరు జీవించండి. నాకు సాక్షులుగా బ్రతకండి. నా నామాన్ని మహింపరుస్తూ జీవించండి. అది దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి బాధ్యత. అది నీకు నాకు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను మనము సమర్థవంతంగా నిర్వర్తించేవారిగా ఉండాలి. ప్రేమంటుని దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఏంటో తెలుసా? అనేక మంది నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. అనేక మంది రక్షణ పొందుకోకుండానే, దేవుడంటే ఎవరో తెలియకుండానే కన్ను మూసేస్తున్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వారిని బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నాడు, ఎంతగా ఆయన బాధపడుతూ ఉండి ఉంటాడు. ఆయన చేసిన రక్షణ త్యాగం గురించి వారికి తెలియడం లేదు. ఆయన చేసినటువంటి ఆ మహా గొప్ప రక్షణ భాగ్యం గురించి చాలామందికి తెలియడం లేదు. తెలియకపోని కారణాన్ని బట్టి వారు ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించలేకపోవడాన్ని బట్టి నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. కానీ మనము నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి రక్షించగలిగిన దేవుడి చేతికి మన జీవితాలని అప్పగించి సమర్థవంతంగా దేవుని కోసం నిలబడినప్పుడు, చక్కగా మన జీవితాన్ని ఆయనకు మహిమకరంగా నిలబెట్టుకున్నప్పుడు మనల్ని వాడుకుని దేవుడు రక్షణ కార్యాన్ని జరిగిస్తాడు. అనేక మందికి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తెలియజేస్తాడు. ఎవరికి వారుగా రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఉండాల్సింది ఏంటో తెలుసా? నశించిపోయే వారిని రక్షించాలి. నశించిపోయే ఆత్మలను మనము రక్షించాలి. ఆత్మల పట్ల భారము మనం కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో సెలవిచ్చాడు, నా తండ్రి పని చేయుటే నాకు ఆహారమై ఉన్నది అని అన్నాడు. నా తండ్రి పనిని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. అంతగా ఆయన తృష్ణ కలిగి ఉన్నాడు. అంతగా ఆయన దేవుని కోసం జీవించాడు. అంతగా దేవుని మీద ఆధారపడి ఆయన బ్రతికాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెవరైనా కావచ్చు, ఈరోజు నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు. ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఎవరో కూడా నీకు తెలియదు. ఇప్పటి వరకు ఆయన పేరు కూడా నువ్వు వినలేదు. నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ఈ లోకంలో జీవిస్తున్నావు. నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. త్రాగుతున్నావు, తిరుగుతున్నావు, మద్యానికి బానిసై జీవిస్తున్నావు. కుటుంబంలో సమాధానం లేకుండా జీవిస్తున్నావు. కుటుంబాన్ని గాయపరుచుకుంటూ జీవిస్తున్నావు. నీ జీవితం పట్ల లెక్క లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఒక విషయాన్ని గమనించు, ఒక విషయాన్ని గుర్తించు. ఇలా జీవించిన నీ జీవితం చివరికి ఏమవబోతుంది, ఎటు వెళ్ళబోతుంది, ఎలా ముగియబోతుంది నీకు తెలుసా? ఇలా నువ్వు జీవించిన జీవితం నిన్ను నరకానికి నడిపించబోతుంది, నరకంలో పడే విధంగా చేస్తుంది, మరెన్నటికీ తిరిగి బయటకు రాకుండా చేస్తుంది, అక్కడే యుగయుగములు ఆరని అగ్నిలో కాలిపోయే విధంగా చేస్తుంది. అలా నువ్వు నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే ప్రభువైన యేసుక్రీస్తు నీకోసం ప్రాణం పెట్టాడు.
నువ్వెవరివైనా కావచ్చు, నీకోసం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. నీకోసమే ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? తనను నువ్వు రక్షకుడిగా కలిగి ఉంటావని, తనకు నీ జీవితంలో స్థానం ఇస్తావని, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావని, నీకోసం ఆయన సమాధి చేయబడ్డాడని, నీకోసం ఆయన చనిపోయాడని, నీకోసం ఆయన సిలువ మీద వేలాడాడని, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని, నీకు రక్షణ భాగ్యాన్ని సిద్ధపరిచాడని నువ్వు నమ్ముతావని ఆయన నీకోసం త్యాగం చేశాడు. నమ్ముతావా ఈ విషయాన్ని? అంగీకరిస్తావా ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ రక్షకుడిగా? అయితే నీ జీవితం బాగుపడుతుంది, అయితే నీకు ధన్యకరమైన జీవితం సొంతమవుతుంది. ప్రియ సహోదరుడా, ఇప్పటి వరకు జీవించిన నీ జీవితం, సమాధానం లేని స్థితిలో నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించు. నీ జీవితంలో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, నీ జీవితంలో ఆయన నెమ్మదిని అనుగ్రహిస్తాడు, నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. కష్టపడుతున్నావు కానీ నీ చేతిలో నీ సంపాదన మిగలటం లేదు, నీ జీవితం ఆశీర్వాదానికి చాలా దూరంగా జీవిస్తూ ఉన్నది, ఎటువంటి ప్రయోజనం లేనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు. అయితే ఈరోజు నీ జీవితాన్ని ఉద్ధరించగలిగిన దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే, ఆయన చేతిలో నీ జీవితాన్ని పెడితే, నీ జీవితాన్ని పనికొచ్చే విధంగా ఆయన మారుస్తాడు. ఫలభరితమైన చెట్టులా నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. అనేక మందికి ఉపయోగపడే విధంగా ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. ఎన్నో రోజుల నుంచి నీ హృదయంలో లేనటువంటి శాంతిని, సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఈ లోకం అనుగ్రహించే శాంతి కాదు, ఆయన అనుగ్రహించే శాంతి నీ హృదయంలో నెమ్మదినిస్తుంది, నీ హృదయాన్ని ధైర్యపరుస్తుంది, నీ హృదయంలో విశ్రాంతిని నీకు అనుగ్రహిస్తుంది. అటువంటి శాంతి, సమాధానం నువ్వు పొందుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ రక్షకుడిగా నువ్వు కలిగి ఉండాలి. నువ్వెవరివైనా సరే, ఎంతో కాలంగా నిష్టగా నువ్వు అన్యమత సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తివి కావచ్చు, విగ్రహ సంబంధమైన కార్యాలు చేసేటటువంటి వ్యక్తివి కావచ్చు, సనాతన ధర్మంలో ఎంతగానో నువ్వు నిష్ణాతుడవై ఉండవచ్చు, నువ్వెవరివైనా సరే ఈరోజు నీ జీవితాన్ని నువ్వు దేవుని చేతికి అప్పగిస్తే నిన్ను కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రహస్య విశ్వాసిగా కొనసాగుతున్నావు, ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ధైర్యంగా దేవుని కోసం నేను జీవించేలాగా ఆయన నిన్ను నిలబెట్టుకుంటాడు. సంపూర్ణంగా ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించు. ప్రియ సహోదరుడా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మనుషులే, అనగా నువ్వు నేను. నీకోసం, నా కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కోసం ఆయన ప్రాణాన్ని అప్పగించాడు. ప్రతి ఒక్కరిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు, కనుక ప్రాణాన్ని అప్పగించాడు. ప్రాణాన్ని అప్పగించేంతలా ఆయన ప్రేమ చూపించాడంటే, ఆయన పట్ల కృతజ్ఞత కలిగిన జీవితం మనం జీవించి ఆయనకు మనం ఎంతగా ఆయన్ని ప్రేమిస్తున్నామో తెలియజేస్తే ఎంత బాగుంటుంది, ఎంతలా ఆయన గౌరవిస్తున్నామో తెలియజేస్తే ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. కనుక అంతగా ప్రేమించినటువంటి దేవుణ్ణి మనము బాధ పెట్టకూడదు. అంతగా ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని, ఆయన హృదయాన్ని మనం గాయపరచకూడదు, ఆయన హృదయాన్ని మనం బాధ పెట్టేవారిగా ఉండకూడదు. ఎంతగానో ప్రేమించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు హృదయాన్ని మనం బాధ పెట్టేవారిగా ఉండకూడదు. ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నారు, బహుగా దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తుని మరలా సిలువు వేస్తూ ఉన్నారు. ఏ విధంగా? రక్షించబడినప్పటికీ, విశ్వాసిగా జీవిస్తున్నప్పటికీ, సంఘ కాపరిగా ఉంటున్నప్పటికీ, 20-30 సంవత్సరాలుగా విశ్వాసిగా జీవిస్తున్నావు, సంఘ కాపరిగా జీవిస్తున్నావు, ఎంతోమందికి రక్షణ గురించి మాట్లాడిన వ్యక్తివి, కానీ నువ్వే రక్షించబడలేదు, నువ్వే రక్షణ భాగ్యాన్ని పూర్తిగా అనుభవించలేదు, నీ జీవితంలోనే రక్షణకు సంబంధించినటువంటి కార్యం జరగలేదు, కానీ నువ్వు సంఘ కాపరిగా చాలామని అయిపోతున్నావు, కానీ నువ్వు ఒక విశ్వాసిగా కొనసాగిపోతున్నావు, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నావు, ఇతరులకు సలహాలు ఇస్తున్నావు, ఇతరులను మంచి మార్గంలో నడిపించాలని ఆశిస్తున్నావు. మరి నిన్ను బట్టి దేవుడు బాధపడ్డా? నీ జీవితాన్ని బట్టి దేవునికి బాధ ఉండదా? ప్రేమనుండి దేవుని బిడ్డలారా గమనించండి, మనం దేవుణ్ణి బాధ పెట్టకూడదు. మన వల్ల దేవుడు ఎప్పుడు సంతోషించాలి, మన వల్ల దేవుడు ఎప్పుడు మహింపరచబడాలి, మన జీవితం ద్వారా దేవుని నామం ఎప్పుడు మహింపరచబడుతూనే ఉండాలి. గాలికి ఎగిరిపోయే ధూళిలాగా, చెట్టు నుండి రాలిపోయిన ఎండిపోయిన ఆకులాగా, గాలికి చెదిరిపోయే ధూళి లాంటి జీవితం మనది. అటువంటి జీవితాలను దేవుడు రక్షించి, సమాధానపరిచి, తండ్రితో ఐక్యపరిచి, విలువైనటువంటి పరలోకాన్ని అనుగ్రహించి,
సమాధానకరమైన క్షేమకరమైన జీవితాన్ని అనుగ్రహించినందుకు ప్రభు యేసుక్రీస్తు పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలిగా. సమాధానకరమైన జీవితం ఆయన కోసం జీవించేవారిగా ఉండాలిగా. ఎంతమంది అటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు? ఎంతమంది అటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలని ఆశిస్తున్నారు? ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డాం. దేవుడు మహాకృపను బట్టి రక్షించబడిన వారు చాలామంది ఉన్నారు. వారి కోసం కన్నీరు గాచి ప్రార్థన చేద్దాం. వారిని రక్షించడానికి దేవుడికి మనము విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. అందరినీ రక్షించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందరూ రక్షణ పొందుకోవాలి, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అలా ఆయన ఆశను తీర్చేవారిగా మనం ఉండాలి. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. లోకం పట్ల తాను కలిగి ఉన్న ప్రేమ ఎలా చూపించాడో చూడండి. మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనం ఇంకా పాపులమై ఉండగా, ఏమాత్రం మంచితనం మనలో లేనప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని రక్షించాడు. రక్షించబడతామో లేదో తెలియదు, ఆయనకు సాక్షులుగా జీవిస్తామో లేదో తెలియదు. ఏమీ తెలియనప్పటికీ కూడా మనల్ని నమ్మి, మనల్ని రక్షించి మన కోసం ప్రాణం పెట్టాడు. అది దేవుని ప్రేమ. అటువంటి దేవుణ్ణి బాధ పెట్టే వ్యక్తిగా ఉండదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నువ్వు కలిగి ఉన్న పాపమే ఒకవేళ దేవుడి దగ్గరికి రాకుండా నిన్ను ఆపుతుందా? నువ్వు కలిగి ఉన్న పాప జీవితమే దేవుని వైపు నిన్ను తెరక్కుండా అడ్డుకుంటుందా? దేవుని సేవలో జీవిస్తూ ఉన్నప్పటికీ చేస్తూ ఉన్న పాపాన్ని బట్టి దేవుని దగ్గర సమాధాన పడలేకపోతున్నావా? దేవుడికి నీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించలేకపోతున్నావా? ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమవునని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడు నిన్ను సరిచేయాలని చూస్తున్నాడు. దేవుడు తన ప్రేమతో నీకు నీ జీవితాన్ని చక్కదిద్దాలని, నిన్ను శిక్షించి నీకు సమాధానకరమైన స్థితిని దయచేయాలని ఆశిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఆ శిక్షను నువ్వు తీసుకోలేకపోతున్నావా? ఆయన ఇచ్చే గద్దింపు నువ్వు తీసుకోలేకపోతున్నావా? ఆయన మాటను నువ్వు వినలేకపోతున్నావా? విని కూడా విన్నట్టుగా ఉంటున్నావా? జాగ్రత్త. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే, దేవుని వైపు తిరగకపోతే, దేవుని వైపు తిరిగి నీ పాపాన్ని విడిచిపెట్టి చేసిన తప్పును ఒప్పుకోలేకపోతే మరి తిరుగు లేకుండా నాశనమైపోతారు. మరి తిరుగు లేకుండా దేవునికి దూరం అయిపోతారు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అటువంటి దీనస్థితి మనలో ఎవరికీ రాకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనల్ని సరిచేస్తున్నాడు. రక్షించబడ్డావు, విశ్వాసిగా జీవిస్తున్నావు, కృతజ్ఞత కలిగి జీవించు. లెక్కప్పగించాలి అనే బాధ్యత కలిగి జీవించు. దేవుని మీద విశ్వాసంతో జీవించు. ప్రతిరోజు నమ్మకమైన జీవితం జీవించు. తద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది, మనకు కూడా సమాధానం కలుగుతుంది. అంతేగాని దేవుని నామాన్ని బాధ పెట్టే విధంగా మనం జీవించడానికి వీల్లేదు. కనుక ఈరోజే ఎక్కడున్నా సరే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటావా? ఒకవేళ తెలిసి తెలియక ఇంతకాలం రక్షించబడిన జీవితానికి నువ్వు న్యాయం చేయకుండా జీవించినట్లయితే ఈరోజే నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకో. ఆయన నీ జీవితాన్ని నిలబెడతాడు, ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఒకవేళ నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోలేకపోవచ్చు, కానీ నీ జీవితాన్ని బాగు చేయగలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తుని మర్చిపోవు. ఆయనకు నీ జీవితంలో స్థానాన్ని ఇవ్వు, ఆయనకు నీ జీవితంలో సంపూర్ణంగా చోటు ఇవ్వు. ఎటువంటి కండిషన్స్ లేకుండా ప్రభు అయిన యేసుక్రీస్తుకు నీ జీవితంలో చోటు నువ్వు ఇచ్చినట్లయితే ఆయన నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తాడు. అటువంటి కృప నువ్వు పొందుకునే విధంగా ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. లోకరక్షకుడివైన నీవు ప్రభువా మా కోసం ప్రాణం పెట్టావు. ఎందుకు అయ్యా? మేము నశించి నరకానికి వెళ్ళిపోతామని, ఇంకెన్నడూ తిరిగినటువంటి ఆరని అగ్నిలో నాయనా యుగయుగములు కాలేవారిగా మేము ఉంటామని, ఆ స్థితిలో నీవు మమ్మల్ని చూడలేకపోయావు కనుక మమ్మల్ని రక్షించడానికి నీ ప్రాణం పెట్టావు తండ్రి. నువ్వు చేసినటువంటి త్యాగానికి కృతజ్ఞత కలిగి జీవించడానికి మాకు శక్తిని దయచేయండి, బలమును దయచేయండి. కృతజ్ఞతతో కూడిన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. లోకమును ఎంతగానో ప్రేమించావు, ఆ ప్రేమను క్రియల్లో చూపించావు. ఎందుకంటే ప్రభువా నువ్వు లోకాన్ని ప్రేమించి మౌనంగా ఉండలేదు. ప్రేమించినట్లయితే ప్రేమను క్రియల్లో చూపిస్తాము. మేము మా బంధువులను, స్నేహితులనో ప్రభా, మరెవరినో మేము ప్రేమించినట్లయితే వారికి కానుక రూపంలోనో బహుమాన రూపంలోనో ప్రభా
ఏదో ఒకటి వారికి మేము అందిస్తాం, మా ప్రేమను తెలియజేస్తాం. అలా తెలియజేస్తున్నామంటే ప్రభా వారి పట్ల మేము విలువ కలిగి ఉన్నామని, వారి పట్ల మేము ప్రేమ కలిగి ఉన్నాము, అలాగే మా పట్ల కూడా నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు, ఆ ప్రేమను క్రియల్లో చూపించావు. అది ఏమిటంటే ప్రభా, ప్రభువైన యేసుక్రీస్తును మా కోసం త్యాగం చేయడమే. ప్రభువైన యేసుక్రీస్తును మా స్థానంలో శిక్షకు అప్పగించటం, ఆయన స్థానంలో అయా మా స్థానంలో నాయన ఆయనను శిక్షకు అప్పగించి మా కోసం ఆయన్ను శిక్షకు బలి చేయటమే. ఆయన స్థానంలో ప్రభా ఈ లోకంలో జీవించి ఆయనకు మహిమ తెచ్చే విధంగా బ్రతికేటటువంటి కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. కృతజ్ఞత హీనులుగా మేము మిగలకుండా కృతజ్ఞత కలిగిన వారిగా ముందుకు సాగేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇప్పటి వరకు నామకార్థమైన జీవితాన్నే జీవిస్తూ వచ్చామో, రక్షణ పట్ల విలువలేని వారిగా నాయన, రక్షించబడిన జీవితం అంటే లెక్కలేని వారిగా తప్పులు చేస్తూ అపరాధములు చేస్తూ జీవిస్తూ వచ్చాము నాయన. ఈరోజు క్షమాపణ అడుగుతున్నాము నాయన, మమ్మల్ని క్షమించండి. నీ సన్నిధిలో సమాధానకరమైన స్థితిలో నాయన రక్షించబడిన వారిగా ప్రభా నీకు మహిమ తెచ్చే విధంగా జీవించినట్లు మాకు సహాయం దయచేయమని, కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. మా కోసం నువ్వు ప్రాణం పెట్టినందుకై, మా కోసం ప్రభా నువ్వు బలైపోయినందుకై మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. రుణపడి జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.